ఈరోజు బడుగు బలహీన వర్గాల జాతుల మీద ఏ విధంగా విషం చిమ్మాలనేటువంటి ఉద్దేశంతో ఎపిసోడ్లుగా ఆ విషం చిమ్ముతున్నటువంటి ముసలాయన రామోజీరావు ఒక వార్త రాశాడు. ఏం వార్త అది రాశారంటే, బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఇవ్వడం వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి విద్యార్థులు చెడిపోతున్నారు, ప్రైవేట్ వీడియోలు చూస్తున్నారు, పోర్న్ వీడియోస్ చూస్తున్నారు, వీరికి ట్యాబ్ అందించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ చర్య వల్ల వీళ్ళందరూ చెడిపోతున్నారు అని ఒక అశుద్ధమైనటువంటి అసత్యమైనటువంటి వార్తా కథనాన్ని వండివార్చాడు. ఈరోజు నేను ముసలాయన రామోజీరావుని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఎందుకయ్యా మీకు ఇంత అసూయ, ఎందుకయ్యా మీకు ఇంత అక్కసు, ఎందుకయ్యా మీకంత ఈర్ష్య, ఎందుకయ్యా మీకింత ద్వేషం? బడుగు బలహీన వర్గాల పిల్లలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ విప్లవంలో భాగంగా సమర్థమైనటువంటి ఒక పాఠ్య ప్రణాళికను రూపొందించి తద్వారా చదువుల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చేలా తమ చర్యలు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లు పంపిణీ జరుగుతుంటే ఎందుకంత విషం చిమ్ముతున్నాం? మేము మీకు ఏ అన్యాయం చేశామని మా మీద ఈ మాత్రం విషం చిమ్మి ఇలా ఈనాడులో వచ్చేస్తున్నామని ముసలాయన రామోజీరావు గారిని అడుగుతున్నా. దాంతోపాటు మరొక ప్రశ్న అడుగుతున్నా, మీకు మనవళ్ళు ఉన్నారు కదా, మీకు మనవరాళ్ళు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడికి కూడా మనవడు ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్కి కుమారులు కూతుర్లు ఉన్నారు కదా, మీరు మాకంటే గొప్పగా అడ్వాన్స్డ్ ల్యాప్టాప్స్ వాడుతున్నారు, అడ్వాన్స్డ్ ఐప్యాడ్స్ వాడుతున్నారు, మ్యాక్బుక్లు వాడుతున్నారు, ట్యాబ్లు వాడుతున్నారు. అయ్యా, మీ పిల్లలు విజ్ఞానం కోసం ఈ ట్యాబ్లు ఈ ల్యాప్టాప్లు వాడుతున్నారే, మరి మా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ట్యాబ్లు వాడి పోర్ను చూస్తా అంటున్నారా? ఎంత కడుపు మంటండి ఇది, ఎంత ద్వేషం కక్కుతున్నారు, ఎంత కులహంకారం చూపిస్తున్నారు, ఎంత కండకావరం ప్రదర్శిస్తున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఇది పెత్తందారీతనం కాదా ముసలాయన రామోజీరావు? మా బిడ్డలు చదువుకుంటుంటే, మా బిడ్డల చేతిలో ట్యాబ్లు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతుంటే ద్వేషంతో మీ కళ్ళు మండి, కడుపు మండి మా మీద ఇంత విషపురాతలు రాస్తున్నారే, ఇంత వింత కూతలు చేస్తున్నారే, మేము మీకేం అన్యాయం చేశాం? మేము నాలుగు అక్షరాలు నేర్చుకోవాలని, డిజిటల్ విప్లవంలో మేము కూడా ముందుకు వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ విద్యార్థులకు చెయ్యందిస్తుంటే ఎందుకు మా మీద ఇంత ద్వేషాన్ని మీరు కనబరుస్తున్నారు? మేమేమీ చేయలేమనా, మేమేమీ సాధించలేమనా? ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, నాగార్జున యాదవ్గా చెప్తున్నా మీకు, నిజంగా మీ అందరికీ చెప్తున్నాం, నిజం రాస్తే జర్నలిజం అంటారు, మరి అబద్ధం రాస్తే ఏమంటారో రామోజీరావు గారే తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే, ఇది యాన్యువల్ రిపోర్ట్, ఇది యాన్యువల్ రిపోర్ట్, కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదిక అని, నిరుద్యోగంలో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉందని వచ్చిన యాన్యువల్ రిపోర్టు ఇదని చూపించి ఈ వార్త రాశాడు. ఎంత అసత్యం అంటే, ఇది చంద్రబాబు నాయుడు గారి చివరి సంవత్సరం, అంటే 2018-19లో వచ్చినటువంటి యాన్యువల్ రిపోర్ట్. దీంట్లో ఏముందో ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.3 నిరుద్యోగ రేటు ఉందని రాసినటువంటి వచ్చినటువంటి నివేదిక, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 4.1 ఉందని వచ్చినటువంటి నివేదిక. అంటే సుమారుగా 1.2% నిరుద్యోగ రేటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తగ్గింది. దాంతోపాటు ఇంకొకటి ఏం రాస్తారు, పట్టభద్రుల్లో 24% నిరుద్యోగితుందని రాశారు. చంద్రబాబు గారి టైంలో గ్రాడ్యుయేట్స్లో 21.7% నిరుద్యోగ రేటు ఉందనేటువంటి వైన. దాంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్లో 22.6 నిరుద్యోగ రేటు ఉందనని వైన. క్లియర్ కట్గా కేటగారికల్గా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిరుద్యోగ రేటు అత్యంత దారుణంగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగ రేటు తగ్గుతుంది, అంటే 5.3 నుంచి 4.1 దాకా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిరుద్యోగ రేటు తగ్గిందని, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన.
ఈ ప్రకటనలో చూడండి 2018లో 5.3 ఉన్నది, క్రమంగా 4.2కి వచ్చింది. ఈ సంవత్సరం అంటే 2022-23కి 4.1 వచ్చింది. కాబట్టి ఇటువంటి అబాసుపాలయ్యేటువంటి వార్తలు, అబద్ధాలు చర్చకు జరుపుతున్నారు. దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవినీతి ఎక్కువ జరుగుతుందని చెప్తున్నారు. ఇది 2016లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చెప్పినటువంటి వివరాలు. దీనికి నిధివించినటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్సీఏఆర్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ ఇండెక్స్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 74.3% అవినీతి ఉంది, దేశంలో అవినీతి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వం, మొట్టమొదటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికంటే మించి అవినీతి కార్యక్రమాలు ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని నిరూపితమైంది. వీరు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేస్తున్నారని చెప్తున్నారు. అవినీతిలో వాళ్ళు ముందుండి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి చేస్తున్నారు అనేది, ఇది చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవినీతిలో 1 ఉంది అనేటువంటిది ఒకటి. దాంతోపాటు అత్యంత ఘోరంగా ఎంప్లాయ్మెంట్ రేషియోకి సంబంధించి సిఎంఎస్ ఇండియన్ కరప్షన్ స్టడీ 2017లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కర్ణాటక తరువాత 2 అవినీతి చేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి 74% ఇచ్చినటువంటి సిఎంఎస్ రిపోర్ట్. సో ఇలా తన ముందు అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇవన్నీ ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగతనం పారదోలాలని, నిరుద్యోగుల కంటే ముందు రావాలని, నిరుద్యోగులందరికీ ఉద్యోగులు రావాలని ఏకైక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు 616,323 ఉద్యోగాలు తన 5 కాలంలో పూర్తయ్యేలోపు ఇవ్వడం జరిగింది. దీంట్లో 2,06,636 ఉద్యోగాలు పర్మనెంట్ అయితే 371,000 ఉద్యోగాలు అవుట్సోర్సింగ్, 37,908 ఉద్యోగాలు కాంట్రాక్ట్. చంద్రబాబు నాయుడు గారు 5 హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో తెలుసా? 34,108 ఉద్యోగాలు. జగన్మోహన్ రెడ్డి గారు 5 616,323 ఉద్యోగాలు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఉద్యోగాలు 34,108. ఈరోజు ముసలాయన రామోజీరావు గారిని అడుగుతున్నా, నిరుద్యోగ రేటు పెరిగిందంటే ఏంటి ఉద్దేశం? ఉద్యోగాలు తక్కువ ఇస్తే నిరుద్యోగ రేటు పెరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 616,323 ఉద్యోగాలు కల్పన జరిగితే నిరుద్యోగ రేటు తగ్గుతుందా పెరుగుతుందా? ఇంగిత జ్ఞానం ఉంటే రామోజీరావు గారు మీకు నిరుద్యోగ రేటు పెరుగుతుందా తగ్గుతుందా అని తెలుస్తుంది. తమకు ఇంగిత జ్ఞానం లేదు. చంద్రబాబు నాయుడు గారు 34,108 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే తమరికి ఆనందంగా సంతోషంగా ఉంటుంది. సో మీ పెత్తందారీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కలిసి బడుగు బలహీన వర్గాల జాతులకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సేవని చూసి కన్నుగొట్టి కడుపు మంటొచ్చి వీరిని ఎట్లయినా వెనక్కి పడేయాలనేటువంటి ఒక దురహంకారమైనటువంటి, కులహంకారమైనటువంటి ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఈ విష ప్రచారాన్ని అందరూ ఖండించాల్సిందిగా, అందరూ విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకు జాతులకు చెందినటువంటి ప్రజలందరూ ఖచ్చితంగా ముసలాయన రామోజీరావు చేస్తున్నటువంటి ఈ విష ప్రచారాన్ని, వింతకూతల్ని, చెత్తరాతల్ని పట్టించుకోకుండా తగిన సమాధానం చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.